2021 ఎలా గడిచినా 2022ని బాగా ఉపయోగించుకుందామనుకున్నారు సినీ హీరోలు నిర్మాతలు. కానీ జనవరిలో రిలీజ్ చేద్దామనుకున్న టాలీవుడ్ సినిమాల ఆశలన్నీ పోస్ట్పోన్ అయిపోయాయి. కోవిడ్ దెబ్బకి 1-2 సినిమాలు మినహా జనవరిలో రిలీజ్ అవుతాయనుకున్న పెద్ద పెద్ద సినిమాలు దాదాపుగా పోస్ట్పోన్ అయ్యాయి. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఫిబ్రవరి రిలీజ్ల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సినీ అభిమానులు. టాప్ హీరోల సినిమాలు మాక్సిమం సమ్మర్లో రంగంలోకి దిగుతుంటే కనీసం లో బడ్జెట్ సినిమాలైనా ఫిబ్రవరిలో రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. ఫిబ్రవరిలో రిలీజ్ అనుకున్న కొన్ని సినిమాలు పోస్ట్పోన్ వైపు చూస్తుంటే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. విశాల్ హీరోగా సామాన్యుడు, కన్నడ స్టార్ సుదీప్ కోటికొక్కడు, శ్రీకాంత్ కోతలరాయుడు ఈ నెల 4th రిలీజ్ కానున్నాయి. నూతన తారాగణంతో తెరకెక్కిన సెహరి, రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ఖిలాడి ఈ నెల 11th ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్. యంగ్ హీరో నిఖిల్ సుకుమార్ బ్యానర్లు చేస్తున్న 18 Pages మూవీ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అన్నారు. అయితే లేటెస్ట్గా కోవిడ్ వల్ల నా సినిమాలు రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియాలో వర్రీ అయ్యాడు నిఖిల్. మరి ఫిబ్రవరి 18th వద్దామనుకున్న నిఖిల్ 18 Pages రిలీజ్ అవుతుందో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీమ్. శర్వానంద్, రష్మిక జంటతో కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ఫిబ్రవరి 25 పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్, వరుణ్ తేజ్, గణి సినిమాల్లో ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా నేను మాత్రం రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నానంటోంది ఆలియా భట్. గంగుబాయి కతియావాడి ఫిబ్రవరి 25 రిలీజ్ అవుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీమ్. ఎలా గడిచినా 2022ని బాగా ఉపయోగించుకుందామనుకున్నారు సినీ హీరోలు నిర్మాతలు. కానీ జనవరిలో రిలీజ్ చేద్దామనుకున్న టాలీవుడ్ సినిమాల ఆశలన్నీ పోస్ట్పోన్ అయిపోయాయి. కోవిడ్ దెబ్బకి 1-2 సినిమాలు మినహా జనవరిలో రిలీజ్ అవుతాయనుకున్న పెద్ద పెద్ద సినిమాలు దాదాపుగా పోస్ట్పోన్ అయ్యాయి. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఫిబ్రవరి రిలీజ్ల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సినీ అభిమానులు. టాప్ హీరోల సినిమాలు మాక్సిమం సమ్మర్లో రంగంలోకి దిగుతుంటే కనీసం లో బడ్జెట్ సినిమాలైనా ఫిబ్రవరిలో రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. ఫిబ్రవరిలో రిలీజ్ అనుకున్న కొన్ని సినిమాలు పోస్ట్పోన్ వైపు చూస్తుంటే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. విశాల్ హీరోగా సామాన్యుడు, కన్నడ స్టార్ సుదీప్ కోటికొక్కడు, శ్రీకాంత్ కోతలరాయుడు ఈ నెల 4th రిలీజ్ కానున్నాయి. నూతన తారాగణంతో తెరకెక్కిన సెహరి, రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ఖిలాడి ఈ నెల 11th ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్. యంగ్ హీరో నిఖిల్ సుకుమార్ బ్యానర్లు చేస్తున్న 18 Pages మూవీ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అన్నారు. అయితే లేటెస్ట్గా కోవిడ్ వల్ల నా సినిమాలు రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియాలో వర్రీ అయ్యాడు నిఖిల్. మరి ఫిబ్రవరి 18 వద్దామనుకున్న నిఖిల్ 18 Pages రిలీజ్ అవుతుందో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీమ్. శర్వానంద్, రష్మిక జంటతో కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ఫిబ్రవరి 25 పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్, వరుణ్ తేజ్, గణి సినిమాల్లో ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా నేను మాత్రం రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నానంటోంది ఆలియా భట్. గంగుబాయి కతియావాడి ఫిబ్రవరి 25 రిలీజ్ అవుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీమ్.